తెలుగు టాపిక్స్ వీక్షకులందరికి నా ధన్యవాదాలు. కొంచెం తెలివి ఉంటే చాలు, ఈ రోజులో డబ్బు సంపాదన పెద్ద కష్టమేమీ కాదు. ఒళ్ళు వంచి పని చేయకుండా కోట్లు సంపాదించవచ్చు. తాజాగా ఓ యువకుడు కూడా కేవలం తన బుర్రకు పదును పెట్టి కోటీశ్వరుడయ్యాడు. ఇందుకు అతడు చేసిందల్లా గూగుల్లో ఉండే తప్పులను ఎత్తి చూపడమే. ప్రస్తుత రోజుల్లో గూగుల్ నిత్య జీవితంలో ఓ సాధారణంగా మారింది. ఏది కావాలన్నా దానిని ఆశ్రయిస్తాం. యూజర్ల గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక లోపాలు గూగుల్లో ఉంటాయి. టెక్నికల్ పరిభాషలో వాటిని బగ్స్ అంటారు. అయితే మధ్యప్రదేశ్ ఇందోర్లో ఉంటున్న అమన్ పాండే ఒక్క ఏడాదిలోనే గూగుల్లో ఉండే 300 తప్పులను కనిపెట్టినందుకు గూగుల్ సంస్థ అతనికి రూపాయి 66 కోట్లు ఇచ్చింది. ఉత్తరాఖండ్లో జన్మించిన అమన్ పాండే భోపాల్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. చదువయ్యాక బగ్స్ మిర్రర్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇందులో 15 మంది ఉద్యోగులను కూడా నియమించుకున్నాడు. 2021లో గూగుల్ నుంచి ఓ ప్రాజెక్టు కూడా చేపట్టాడు. అయితే గూగుల్ యొక్క వల్నరబిలిటీ రివార్డ్స్ ప్రోగ్రామ్ యొక్క అగ్ర పరిశోధకుల జాబితాలో అమన్ పాండే పేరు వచ్చింది. ఒక్క ఏడాదిలోనే గూగుల్లోని అనేక తప్పులను కనిపెట్టినందుకు గూగుల్ సంస్థ అతనికి రూపాయి 66 కోట్లు ఇచ్చింది. గూగుల్ ప్రకారం అతను గత సంవత్సరంలో ఆండ్రాయిడ్లో 232 లోపాలను మరియు 280కి పైగా వ్యాలిడ్ ప్రాబ్లమ్స్ ను సమర్పించినట్లు నివేదించబడింది. మరింత సమర్థంగా పనిచేయడానికి తమ సంస్థను మరింత విస్తరించడానికి తనకు వచ్చిన రూపాయి 66 కోట్లను వినియోగిస్తానని అమన్ పాండే తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు డేటాను హ్యాక్ చేస్తే తమ కంపెనీ గుర్తిస్తుందని, అందుకు సొల్యూషన్ కూడా ఇస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తమ క్లయింట్ల కోసం పనిచేస్తామని, ఒక్క గూగుల్ మాత్రమే కాదు యాపిల్, శాంసంగ్ కూడా తన క్లయింట్లేనని అమన్ పాండే తెలిపారు. అయితే గూగుల్ విఆర్పి కొత్తది కాదు. యాపిల్, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి చాలా టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులలో ఏవైనా బగ్లు లేదా లోపాలు గుర్తించేందుకు పరిశోధకులకు డబ్బులు చెల్లిస్తుంటాయి. ఈ రివార్డ్ ప్రోగ్రాంలు లేదా బగ్స్ బౌంటీ అని పిలువబడేవి టెక్ కంపెనీని శుభ్రపరుస్తాయి. ఆండ్రాయిడ్ 2021లోనే దాదాపు $3 మిలియన్ రివార్డుల రూపంలో వెచ్చించింది. ఇది 2020 గణాంకాల కంటే 2x. అదే సమయంలో గూగుల్ విఆర్పిగా $8.7 మిలియన్ చెల్లించింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.